ఇక్కడికి వచ్చిన ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి మరొక్కసారి పేరు పేరున ప్రత్యేక హోదా కోసం అందరం కూడా పోరాటం చేసే దిశగా అడుగులు వేస్తున్న ఈ తరుణంలో తోడుగా నిలిచినందుకు పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. గుంటూరులో 9వ యువ భేరీ జరిగింది. గుంటూరులో యువ భేరీ జరిగిన తర్వాత పరీక్షలు, ఆ తర్వాత స్టూడెంట్స్కు సెలవులు, ఆ తర్వాత అడ్మిషన్స్. ఆ అడ్మిషన్స్ అన్నీ కూడా సెప్టెంబర్ దాకా జరిగాయి. ఇవాళ మళ్ళీ అక్టోబర్ మాసంలో ఈ యువబేరి ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. గత 3.5 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం మీ అందరి ఆశీస్సులతో అందరం కలిసికట్టుగా ఒకటై 3.5 సంవత్సరాలుగా పోరాటాలు చేశాం. ఇవాళ అనంతపురంలో జరుగుతూ ఉన్నది 10వ యువబేరి. 9 జిల్లాలలో యువబేరి కార్యక్రమాలు పూర్తి చేశాం. యువబేరీలకు వస్తే పీడీ యాక్ట్లు పెడతాము, కేసులు పెడతాము అని చెప్పి పిల్లలని కూడా చూడకుండా, స్టూడెంట్స్ అని కూడా చూడకుండా ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి దగ్గరుండి పోరాటం చేయవలసింది పోయి కేసులు పెట్టి భయపడిస్తే కారే పరిస్థితుల్లో ఇవాళ యువబేరీలు జరుగుతూ ఉన్నాయి. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా దాదాపుగా 3 ధర్నాలు జరిగాయి. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఈ ప్రత్యేక హోదా అన్న అంశం మీదనే 2 నిరాహార దీక్షలు జరిగాయి. ఒకటి మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారి పాలనను, ఆయన చేసిన మోసాలను ఎండగడుతూ ప్రత్యేక హోదాను ఆయన తూట్లు పొడిచిన పరిస్థితుల మీద మంగళగిరిలో నిరాహార దీక్ష జరిగాం 2 రోజుల పాటు. దాని తర్వాత గుంటూరులో మళ్ళీ నిరవధిక నిరాహార దీక్ష దాదాపుగా 7 రోజులు చేశాం. మోడీ గారు వస్తూ ఉన్నారు, కనీసం చంద్రబాబు నాయుడు గారు, మా ప్రతిపక్ష నాయకుడు జగన్ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు, మోడీ గారు వచ్చే సమయానికి బహుశా అది 9వ రోజుకు పోతుందనుకుంటా, 9 రోజులుగా చేస్తూ ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి యువకుడు ప్రత్యేక హోదా కోసం ఆరాట పడుతూ ఉన్నాడు అని మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొస్తాడు అని చెప్పి ఆశపడ్డాం. కానీ మోడీ గారు 2 రోజుల్లో వస్తూ ఉన్నాడు అని చెప్పిన తెలిసిన చంద్రబాబు నాయుడు గారు అప్పటికే 7 రోజులు నిరాహార దీక్ష చేసిన ప్రతిపక్ష నాయకుణ్ణి జగన్ని బలవంతంగా తెల్లవారుజామున పోలీసులను పంపించి నిరవధిక దీక్ష భగ్నం చేశారు. ఆ తర్వాత మోడీ గారిని ఏమైనా అడిగారా అని అంటే, నిరాహార దీక్ష చేస్తున్నాం, ప్రతిపక్ష నాయకుడు దీక్షను భగ్నం చేశాం, కనీసం మోడీ గారినన్నా కానీ ప్రత్యేక హోదా గురించి ఆ వేళ తాను విజయవాడకు వచ్చినప్పుడు ప్రస్తావిస్తాడు అని అనుకుంటే, మోడీ గారేమో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనీసం ప్రత్యేక హోదా ఊస కూడా ఎత్తలేదు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు బంద్లు పిలుపునిచ్చింది ప్రత్యేక హోదా కోసం. బంద్లు జరిగినప్పుడు రాష్ట్రం ప్రత్యేక హోదాను కోరుకుంటా ఉంది. పార్లమెంట్ మీరు మాటిచ్చారు మాకు ఆ ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు బంద్కు సపోర్ట్ చేయవలసింది పోయి, ఇదే చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి బంద్ రోజున ఆర్టీసీ బస్సులను తిప్పించే ప్రయత్నం చేశాడు. బంద్ జరిగితే ప్రత్యేక హోదా వస్తుంది అని చెప్పి అందరం ఆరాట పడతా ఉంటే, బంద్ను ఎలా విఫలం చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు సాగే. అయినా కూడా అన్నీ కూడా అధిగమిస్తూ ప్రధానిని, రాష్ట్రపతిని, వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. దాదాపుగా 3-4 సందర్భాలలో ఈ 3.5 సంవత్సర కాలంలో ప్రత్యేక హోదా అంశం మీద వీళ్ళందరినీ కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. పార్లమెంటులోనూ అసెంబ్లీలోనూ ప్రతి సమావేశంలోనూ ప్రత్యేక హోదా అన్న అంశాన్ని తీసుకొచ్చాం. ప్రత్యేక హోదా అన్న అంశాన్ని తీసుకొచ్చి ఇది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి గట్టిగా పట్టుబడుతూ ప్రతి అసెంబ్లీ సమావేశాల్లోనూ, ప్రతి పార్లమెంట్ సమావేశాల్లోనూ మన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు గట్టిగా కూడా పోరాటం చేశారు. ప్రతి బహిరంగ సభలోనూ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన తీసుకొస్తూనే వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరుపుకున్నప్పుడు ప్లీనరీలో కూడా ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకంగా తీర్మానమే కూడా చేయించాం. ఇవాళ ఇవన్నీ చేసిన తర్వాత కూడా 3.5 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా మనకు వచ్చిందా అని చెప్పి తిరిగి చూస్తే, ఇవాళ ప్రత్యేక హోదా అన్న అంశం పాలకులు పక్కన పెట్టారు. ఇంతకు ముందు అన్న భాష అన్న అంటూ అన్నాడు మన పాలకులకు చెవుడు ఉందని, చెవుడు ఉన్నప్పుడు గట్టిగా నిలదించాలి అని చెప్పి భాష అన్న ఇంతకు ముందు అంటూ అన్నాడు. మన కర్మ ఏమిటి అని అంటే, వీళ్ళకి గట్టిగా వీళ్ళ దగ్గర వినిపించినా కూడా వీళ్ళు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఇవాళ ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.